మేడం. నమస్తే అండి. నిజామాబాద్ నుంచి మాట్లాడుతున్నాం మేడం. చెప్పండి చెప్పండి. నిజామాబాద్ మేడం, మేము చంద్రబాబు గారు, నేను చంద్రబాబు గారి గురించి మాట్లాడుకుంటున్నాను మేడం. మేడం హలో హలో చెప్పండి. మేడం, మీరు చెప్పాలనుకున్నది కంప్లీట్ గా చెప్పేసి ఫోన్. ఓకే, మేము చంద్రబాబు గారి అరెస్ట్ గురించి ఏం చెప్తున్నాం అంటే మేడం, చంద్రబాబు అరెస్ట్ కాదు మేడం, వాళ్ళు అనుకున్నారు మా పిల్లల జీవితాలన్నీ మమ్మల్ని నాశనం చేసేస్తుంది మేడం అరెస్ట్. చెప్తున్నా ఈ అరెస్ట్ అనేది మేడం వాళ్ళు కాదు మేడం, మా పిల్లల జీవితాలు నాశనం మేడం. ఇవాళ మాకు, నేను వ్యవసాయం చేసుకునేవాళ్ళం మేడం, మేము గేదెలు పెంచుకునేవాళ్ళం. ఇవాళ మా పిల్లల్ని హైదరాబాద్ తీసుకెళ్లి, విజయవాడ తీసుకెళ్లి, అమెరికా తీసుకెళ్లి చదివిస్తున్నామంటే చంద్రబాబు గారి వల్ల చదివిస్తున్నాం మేడం, ఆయన తీసుకొచ్చిన టెక్నాలజీ వల్ల చదివిస్తున్నాం. మాకు ధర్మారం ఒక విలేజ్ తప్ప బయట మాకు లోకం తెలియదు మేడం. అలాంటిది మా పిల్లలు ఇవాళ సాఫ్ట్వేర్లు ఐటీలు చదివిస్తున్నామంటే కేవలం మేము వ్యవసాయం చేసుకొని బర్రెలు పాలు పిండుకొని అమ్ముకునే వాళ్ళం మేము. అలాంటి వాళ్ళ మేడం మా పిల్లలు ఇవాళ హైదరాబాదు, అమెరికా, లండన్, కెనడా ఇట్లా పోయి చదువుకున్నారంటే అనుకున్నాం మేడం. ఎందుకంటే ఒకసారి చంద్రబాబు మా కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు మేడం. ఏం చెప్పారంటే, సార్ మీరు మన తెలంగాణ బడ్జెట్ ఉంది కదా మేడం, చదివింది మనకి ఎక్కువ ఉంది కదా, మరి అలా 1000 కోట్లు ఎందుకు అప్పు చేశారంటే, కేటీఆర్ గారు ఏమన్నారంటే మేడం, ఈ మేము అప్పు చేసింది మొత్తం అభివృద్ధి పెట్టాము, ఫలాలు వస్తాయి అంటే చెట్లు నాటితే ఫలాలు వచ్చినట్టు మేము అట్లా పెట్టాము, ఫలాలు వస్తాయి అని చెప్పారు. కరెక్ట్ మేడం. అదే చంద్రబాబు కూడా మొత్తం పెట్టాడు మేడం, ఇప్పుడు వస్తున్నాయి ఫలాలన్నీ, ఇప్పుడు అనుమతిస్తున్నాం మేడం. మళ్ళీ అప్పు లేకుండా జాగ్రత్తగా, అప్పు లేకుండా ఖజానా నింపుకుంటూ ఒక పక్కన. అవునవును, ఇప్పటికీ ఖజానా మనకి ఉంటే కేటీఆర్ గారు ఒక ఇంటర్వ్యూలో అడిగితే మేడం అదే అన్నాడు, మేము ఈ అన్ని పెట్టాము, అప్పు పంచాము, వస్తాయి ఫలాలని, అంటే అదే చెట్టు నాటాము ఫలాలు వస్తాయి అనే విధంగా చెప్పాడు. చంద్రబాబు గారు అదే చేశారు మేడం, మొత్తం చేశాడు, ఫలాలు అనుభవిస్తున్నాం ఇప్పుడు. అనుభవిస్తుంటే అనుభవించవద్దు మేడం, ఇలా ఇప్పుడు ఇది ఉంది మేడం, ఇక్కడ మా తెలంగాణలో చేయొద్దు అన్నారు. ఎందుకు చేయొద్దు మేడం తెలంగాణలో? మీరు మా ఇక్కడ కేసీఆర్ ని ఒకళ్ళు అరెస్ట్ చేస్తే కనుక మహారాష్ట్ర చేయరా? బీఆర్ఎస్ చేయరా? రేపు చేయొద్దా? మహారాష్ట్రలో వాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు కదా మేడం, చేయకూడదు రేపు చేయరా మేడం? అట్ల పద్ధతి కాదు మేడం. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ ఇది రాజకీయ పరంగా చేసింది, పిల్లల భవిష్యత్తు నాకు. తెలంగాణ నుంచి, తెలంగాణలో వ్యతిరేకత ఎక్కువ వస్తుందండి తెలంగాణలో మేడం. నేను మేడం, నాకు నాకు రాజకీయం అంటే తెలియదు మేడం, మీకు ఏదన్నా ఓటు అటు ఇటు తిరుగుతాం ఓటు, మాకు గురించి తెలియదు మేడం. మా పిల్లల భవిష్యత్తు గురించి మేము మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క పిల్ల తల్లి తండ్రి ఇవాళ ఆలోచించుకోవాల్సింది ఏంటో మేడం, చంద్రబాబు గారిని లోపలేశారు కాదు, మన చంద్రబాబు లోపలైతే మన పిల్లల జీవితం నాశనం అయిపోయినట్టే మేడం. అంతే, అదొకటే చెప్తున్నారు ఇక మీరు. మా పిల్లలు చంద్రబాబుని లోపలేసిన కానీ మా పిల్లల జీవితం నాశనం జరిగినట్టే. ప్రతి ఒక్క తల్లిదండ్రుల్ని మేలుకోవాలి మేడం, రోడ్డు ఏ దేనికైనా తెగించాలి మేడం. ఏది మనము రూల్స్ ఏదైనా తెగించి ఆయన కాపాడుకోకపోతే ఇవాళ ఏది ఉండదు మేడం. ఆంధ్రప్రదేశ్ లో చెప్తున్నా, ఇంటింటి చెప్తున్నా మేడం, ఈ తీయా మన వైఎస్ఆర్ కాదు, కాంగ్రెస్, తెలుగుదేశము, జనసేన ఇవన్నీ కాదు మేడం, మన పిల్లల భవిష్యత్తు ముఖ్యం. ఆయన చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి లేకపోతే మన పిల్లల్ని మళ్ళా మన కేరళ కాపించుకోవటమే మేడం. రైట్, రాధాకృష్ణ గారు, ఒక తండ్రిగా, ఒక తండ్రిగా మన పిల్లలు నాశనం చేసుకోవటమే. రైట్ రైట్ రాధాకృష్ణ గారు, ఓకే ఓకే ఓకే. ఒక తండ్రిగా, అదే విధంగా వ్యవసాయం చేసుకునే వ్యక్తిగా ఎంత ఆవేదనగా, ఎంత బాధగా చెప్తున్నారు, రాజకీయాలు నాకు సంబంధం లేదు, నాకు అసలు తెలియనే తెలియదు, ఒక్కటి మన పిల్లల జీవితాలు మాత్రం మనం నాశనం చేసుకోవడమే, ఆయన అనే వ్యక్తి లేకపోతే అనేది. గ్రేట్ అండి. రైట్, అమరావతి నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం. లక్ష్మి గారు నమస్తే అండి. చెప్పండి, కొంచెం మాట్లాడే వాళ్ళు త్వరగా మీ బ్రీఫ్ ఏదైతే ఉంటే కనుక చెప్పి మీరు ఫోన్ కట్ చేస్తే బెస్ట్. ఓకే చెప్పండి. అది చంద్రబాబు అరెస్ట్ అన్యాయం అండి. ఇప్పుడు ఒక నేరం చేశాడంటే రుజువు చేసి లోపలేచ్చు, తప్పు లేదండి. ఇప్పుడు ఒక నేరం చేశామంటే మమ్మల్ని తీసిపోయి ఎప్పుడేదో టీవీ వాళ్ళు సాక్షి వాళ్ళని ఇది చేశామని చెప్పి మమ్మల్ని వారం జైల్లో వేసారండి. అది ఇంత రోజుకి ప్రూఫ్ కాలేదు. ఇప్పుడు ఏదన్నా ఉంటే, నిజంగా వాస్తవంగా ఉంటే అక్కడ చిన్న రింగ్ రోడ్డు అన్నారు. అసలు నిజంగా రాజధానిలో చూపించమానండి, మేము భలే సంతోషిస్తాం. ఇన్నర్ రింగ్ రోడ్డు అనేది ఉంటే అసలు ఇవాళ రాజధాని అభివృద్ధి చెందినట్టేనండి. మరి దాని మీద అది ఒక కేసు అంటారు, ఇదో కేసు అంటారు, ఇది కక్షపూరితంగా ఉంది. కానీ దీనికి కేంద్ర సాయం 99% కేంద్ర సాయం ఉందండి ఇది. లేకపోతే చంద్రబాబు అరెస్ట్ అనేది అది అంత తేలిగ్గా అయ్యేది కాదండి. మేము పొలాలు ఇచ్చామండి. ఇప్పుడు మాకు ఎప్పుడో మే నెలలో వేయాల్సిన కవులు ఇంతవరకే లేదు. ఆయన అంటే
ప్రతి ఇంటికి న్యాయం చేశాడంటే ఏందండి చేసింది? మేము ఇప్పుడు ఎన్నాళ్ళండి ఇచ్చి దాదాపు 5-6 నెలల నుంచి ఆ కౌళ్ళు వస్తాయి ఆందోళన చేస్తున్నట్టున్నారు. మరి 1300 రోజుల నుంచి ఆందోళన చేస్తున్నాం తర్వాత మమ్మల్ని పట్టించుకోలేదు. పైపెచ్చి మా భూమిలో వచ్చి ఆయన సెంటి ఏంటండి, మమ్మల్ని చాలా ఆవేదన చేస్తున్నాడండి. అసలు ఇది చంద్రబాబు గారు ఇస్తేనే మాకు జీవితాలు బాగుపడతాయండి. చెప్పండి 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 లక్ష్మీనారాయణ గారు. రాష్ట్రంతా కూడా అమరావతి కోసం త్యాగం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళు అరాచకం చేయటమే కాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి లీజ్ ఇస్తామని చెప్పి ఇయర్లీ ఇవ్వకుండా కూడా అరాచకం చేయటం ఉందో మీరు చెప్పింది అర్థమైంది.